సో భీమవరం బుల్లోడులో ఆ బుల్లమ్మ గుర్తుంది కదా భలే ఉంటుంది కదా అందంగా సో అందుకే దాని తర్వాత చాలా బిజీ అయిపోయిందండి తెలుగు ఇండస్ట్రీలో బట్ వెయ్యబద్దాలు జై జానకి నాయక సినిమాల తర్వాత అరే తెలుగులో కనిపించట్లేదు మనం అనుకున్నాం కదా బట్ కన్నడలో కొంకణ్ లాంగ్వేజ్లో చాలా ఫిలింగ్స్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఏస్తారు నాతో పాటు ఉన్నారు కాబట్టి విశేషాలు తెలుసుకుందాం రండి హాయ్ ఏ ఇట్స్ బిన్ వెరీ లాంగ్ వి విమెన్ బట్ ఇట్స్ బిన్ వెరీ లాంగ్ స్క్రీన్కి వెరీ లాంగ్ ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ వెయిటింగ్ మీకోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సో ఆ బుల్లమ్మ ఎక్కడ ఉంది అని ఎస్పెషల్లీ నేను ఫ్యాన్ అయిపోయాను మీ తెలుగుకి నాకు తెలియలేదు అసలు అంత బాగా తెలుగు మాట్లాడతారు మీరు అని సో బట్ అంత ఫ్లూయెంట్ ఎలా వస్తుంది అసలు ఆ ఫ్లూయెన్సీ ఎలా వస్తుంది అసలు వచ్చేటప్పుడు నాకు అసలు తెలుగు లాంగ్వేజ్ కానీ హైదరాబాద్ ఎటు వస్తుంది హైదరాబాద్ సౌత్లో ఉందని తెలుసు కానీ ఐ నెవర్ హ్యాపెన్ టు షో ఇంట్రెస్ట్ ఇటు సైడ్ నేను అసలు నా మైండ్ వేయలేదు అనుకోకుండా హైదరాబాద్ వచ్చాను కానీ వచ్చేటప్పుడు ఐ లైక్ ద ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ సా నేను ఎయిర్పోర్ట్ వచ్చాక ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి రావడం ఆ జర్నీ అదంతా ద పీపుల్ ది హాస్పిటాలిటీ ఎంత నచ్చిందంటే అనుకున్న చాలా స్వీట్ కదా ఆ లాంగ్వేజ్ కూడా నాకు చాలా స్వీట్ అనిపించింది ఐ థింక్ ఇట్ ఇస్ ద వెల్కమింగ్ నేచర్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ద పీపుల్ మేడ్ మీ టు లర్న్ ఐ స్పీక్ అండ్ లైక్ ఓకే ఎలా నేర్చుకుంటారు ఈ నాయ్ నాకు చెప్పండి ఒకసారి అని చెప్పి నేను డైలాగ్స్ స్టార్ట్ నాకు ఫస్ట్ ఏమైంది అంటే వెయ్యి అబద్ధాలు టైంలో తేజ గారి మూవీస్ లో అమ్మాయిలకి చాలా హీ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు హీరోయిన్స్ సో డైలాగ్స్ 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 ఉండేవి అండ్ అవి నేను అర్థం తెలియక ఊరికే ఇలా మర్మర్ చేయడానికి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సో ఐ వుడ్ సే దాని అర్థం ఏంటో నాకు చెప్పండి నేను చెప్తే నాకు ట్రాన్స్లేటర్ పెట్టి దే వుడ్ ట్రాన్స్లేట్ దిస్ వర్డ్ ఈస్ దిస్ దిస్ వర్డ్ ఈస్ దిస్ సో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే తర్వాత నాకు ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ అయ్యాక ఐ స్టార్టెడ్ టు కనెక్ట్ దోస్ వర్డ్స్ అండ్ ఫార్మ్ మై ఓన్ సెంటెన్సెస్ తప్పవుతే వాళ్ళు చెప్పేవాళ్ళు అలా చెప్పేది కాదండి నేను పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా వాడు వాడు అని చెప్పేదాన్ని అంటే నాకు తెలీదు అన్నీ ఏమనుకునేదాన్ని అంటే వాడంటే అంటే డెమ్ అట్లా సో అట్లా కాదండి ఇట్లా చెప్పాలి గ్రామర్ ఫార్మింగ్ సెంటెన్సెస్ అవన్నీ నాకు క్రూ నా నాతో పాటు చేసే లైట్ మెన్ నుంచి ప్రొడక్షన్ వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు నాకు నేర్పించి నాకు ఇలా స్లోలీ స్లోలీ వ్యూరడ్ అయ్యేసరికి నాకు ప్రాపర్ సునీల్ సునీల్ గారు లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు అనమాట స్లాంగే సపరేట్ అసలు సో నాకు ఎలా మాట్లాడాలనేది నా కలీగ్స్ నేర్పించారు రైట్ అంటే వేరే లాంగ్వేజెస్ లో మీరు బిజీగా ఉన్నారు బట్ తెలుగులో అయితే మాకు కనిపించడం లేదు ఈ మధ్య కాలంలో సో ఇంత బాగా తెలుగు తెలుగు రానప్పుడు బాగా బిజీగా ఉన్నారు ఇక్కడ తెలుగు వచ్చిన తర్వాత ఇక్కడ రావట్లేదు కదా సో యా అంటే లైక్ ఇలా చేయాలి ఇలాంటి హీరోస్తో చేయాలి లేకపోతే ఏమన్నా ఎక్కువ డిమాండ్స్ ఉండడం వల్ల రావట్లేదా ఏం జరిగింది అసలు డిమాండ్స్ నాకు యాజ్ అన్ యాజ్ అ పర్సన్ లేవు నేను యాజ్ నేను ఐ హూ పీపుల్ హూ మీట్ మీ నో నేను చాలా సింపుల్ మనిషిని బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చేసేది ఒకసారి చేశాను వెయ్య బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వచ్చేటప్పుడే ఐ కేమ్ విత్ అ గుడ్ డైరెక్టర్ విత్ అ గుడ్ క్యారెక్టర్ మంచి స్కోప్ ఉన్న మూవీతో వచ్చాను సెకండ్ చేసింది కూడా బుల్లోడు ఇంకా బెటర్ ఇంకా గుడ్ ప్రొడక్షన్ గుడ్ స్టోరీ నాకు మంచి స్కోప్ ఉండే దాని తర్వాత ఒకసారి నేను టైప్ కాస్ట్ అయ్యాక నాకు ఇలా ఇంకా ఐ స్టార్ట్ ఐ సా కైండ్ ఆఫ్ సిమిలారిటీ అలాంటివే వస్తున్నాయి హోమ్లీ అమ్మాయి నిలబడడం హెల్ప్లెస్నెస్ ఒక టూ సీన్స్ ఒక టూ సాంగ్స్ అండ్ నిలబడం అది నాకు ఎందుకో అట్ ద సేమ్ టైమ్ నాకు కన్నడలో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ స్క్రిప్ట్స్ వచ్చాయి కొంకనీలో వచ్చాయి అండ్ లైక్ విమెన్ విమెన్ ఓరియంటెడ్ వచ్చాయి అండ్ వీ హ్యావ్ అర్ ఓన్ ప్రొడక్షన్ సో ఐ కుడ్ చూస్ ది స్క్రిప్ట్స్ ఐ వాంట్ టు ఇలా చేద్దాం అలా చేద్దాం క్రియేటివిటీకి చాలా స్పేస్ ఉంది సో ఐ నేను చేయనని కాదు నాకు తెలుగులో మంచి మూవీ చేయాలని చాలా ఇష్టం ఎందుకంటే ఆడియన్స్ కూడా చాలా సపోర్టింగ్ ఇండస్ట్రీ కూడా చాలా మంచిది సో ఐ రియలీ వాంట్ డూ బట్ సమ్థింగ్ డిఫరెంట్ సంథింగ్ దట్ హ్యావ్ నాట్ డన్ సో ఫార్ అండ్ సమ్థింగ్ విచ్ ఇస్ ఛాలెంజింగ్ నాకు రోల్ అంటే నేను హీరోయిన్ నేను హీరోయినే చేస్తాను కానీ నాకు పర్ఫార్మెన్స్ ఉండాలి స్కోప్ ఉండాలి స్పేస్ ఉండాలి ఒక సీన్లో రెండు సీన్స్లో కాకుండా నాకు మంచి ఒక నా క్యారెక్టర్కి ఒక జర్నీ ఉండాలి దానికి ఒక మంచి అట్లా ఉంటే నేను యాజ్ అ యాక్టర్ కూడా హ్యాపీ అవుతాను నాకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసే జనాలకి కూడా నేను ఏంటో ఒక పది ఒక్కొక్క సీన్ పది మూవీస్ చేయడం ఒకటే త్రూ అవుట్ ఉన్న ఒక మంచి సీన్ ఒక మంచి మూవీ చేయడం కూడా ఒకటే ఇప్పుడు భీమవరంబులు చేసి ఎంత టైం అయినా People still remember me for Bhimbaramulodo. Right. That is what is important. Giving quality films and memorable films is what I'm focusing on. I would rather do సచ్ ఫిల్మ్స్ దాన్ ఫొగటల్ ఫిల్మ్స్ ఊరికే నేను ఇలా వచ్చే వచ్చేసానందుకు పది ఫిల్మ్స్ నన్ను అని చెప్పి ఇక్కడ జనాలు ఏమనుకుంటారంటే లైక్ మీరు మధ్యలో కొంచెం పర్సనల్ లైఫ్ లో బిజీగా అయిపోయారు దాని వల్ల మీరు ఏమైనా బ్రేక్ తెలుగులో ఆవిడ ఇలా మీకు తెలుగు నచ్చదా ప్లీజ్ కమ్ బ్యాక్ టు టాలీవుడ్ అంటున్నారు నేను బ్యాక్ నేను వెళ్ళలేదు ఇక్కడే ఉన్నా ఐఎమ్ గాన్ ఎనీవేర్ ఇన్ టాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి బట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ నైస్ ది ఆడియన్స్ ఐ వన్ థింగ్ లైక్ అంటే చిన్న ఏజ్ లోనే ఆఫ్ థింగ్స్ ఫేస్ లైక్ అంటే చాలా వరకు సో వాట్ అన్నిటి నుంచి బయటకు రావాలని మళ్ళీ అదే స్మైల్ తో యూనో అదే ఎనర్జెటిక్ స్మైల్ తో కనిపించారు నాకు యూనో నేను లాస్ట్ టైం చూసినప్పటికి ఇప్పుడు చూసినప్పటికి నాకు అనిపించింది అరే షీఈస్ వెరీ పాజిటివ్ పర్సన్ సో ఎలా ఓవర్కమ్ చేయడం జరుగుతుంది ఐ బట్ సీ వన్ హు టేక్స్ లైఫ్ డే టైం నేను లైఫ్ నుంచి నేను ఈ రోజు కూర్చుని టెన్ ఇయర్స్ తర్వాత అంతా నేను ఆలోచించను ఆర్ వన్ నెక్స్ట్ వీక్ అని కూడా ఆలోచించను ఈ రోజు ఇది వచ్చిందా ఆ లైఫ్ ని అలా ఫేస్ చేసుకుంటాను లైఫ్ ఎలా వస్తుంది అలా ఫేస్ చేస్తూ వెళ్తాను అండ్ జనరలీ కూడా నేను చాలా ఐ ఆల్వేస్ బీన్ అ పాజిటివ్ అండ్ హ్యాపీ పర్సన్ బికాస్ ఐ థింక్ ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు గాడ్ అండ్ ఐ ప్రే

నన్ను ఎలా ప్రెసెంట్ చేయాలనేది నా మైండ్ లో ఉండదు సమ్ టైమ్స్ ఐ గెట్ టేక్ రాంగ్లీ బికాజ్ అదే పీపుల్ థింక్ ఐమ్ నాట్ ఇంట్రెస్ట్ నేను ఫస్ట్ ఇండస్ట్రీ కి వచ్చేటప్పుడు ఐ వస్ నాట్ ఫిల్మీ నేను ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది కాదు నేను ఆక్సిడెంటల్ సినిమాలోకి వచ్చాను వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ లైవ్ షో అంటే నేను బేసికల్ ఏ సింగర్ చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద క్లాసికల్ డ్యాన్సర్ గా సింగర్ గా వెళ్ళి నాకు తెలుసు కానీ నేను ఫిల్మ్ ఇండస్ట్రీ సెటప్ నాకు తెలియదు సో నేను నాలా ఇలా ఉంటే పీపుల్ ఇస్ టు థింక్ అరెస్ట్ ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ హర్ కరియర్ ఆమె అపేరెన్స్ గురించి చాలా ఆలోచించదు బిందాసుగా ఉంటుంది ఆమెకు అసలు కరియర్ కావాలా వద్దా అన్నట్టుంటే నా ఫ్యామిలీ కూడా నాకు అలాగే నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు వదిలేస్తారు నాకు ఏది నాకు ఓ ఇలాగే ఉండు ఇలా ఉంటే వాళ్ళు అలా ఆలోచిస్తారు వీళ్ళు ఇలా ఆలోచిస్తారు అనే మైండ్ సెట్తో నాకు పెంచలేదు బట్ వాట్ ఎవర్ లైక్ యునో ఇద్దరు లైక్ ఒక ఇద్దరు మనిషి పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మంది ఇవాల్వ్ అవ్వకపోతేనే బెటర్ అందుకనే దాని గురించి నేను ఎక్కువగా ఫోకస్ చేయించుకోలేదు వాట్ ఎవర్ యువ హ్యాపీ అండ్ అదర్ పర్సన్ ఆల్స్ హ్యాపీస్ నథింగ్ టు ప్రూవ్ అబోవ్ ఆల్ ఇస్ గాడ్ అండ్ గాడ్ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఇఫ్ సంథింగ్ హాస్ టు హాపెన్ మా రా రాసిపెట్ ఉంటే అది లేదు ఇది నాకు నాకు రావాలి ఒక మూవీ గాని లైఫ్ లో గాని పర్సనల్ లైఫ్ లో కాని ఒకటిని మాకు జరగాలని ఉంటే ఏ మనిషి దాన్ని స్టాప్ చేయలేరు కరెక్ట్ జరగకూడదని ఉంటే దానికి ఎంత ప్రయత్నం చేసినా జరగదు రైట్ సో అది మనం మన మైండ్ లో అది మేము చేసి జరిగేది నేనే చేయాలి నేను చేస్తే అవుతుంది అన్నట్టు అది మా ఫీలింగ్ అంతే గానీ యాక్చువల్లీ నథింగ్ హ్యాపెన్స్ అగేన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇఫ్ గాడ్ వాంట్ సంథింగ్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్ రైట్ సో జరిగింది జరిగిపోయింది అలా కానీ ఇందులో బాగా నచ్చింది ఏంటంటే నాకు ఒక ఆన్సర్ లో మీరు మంచి సింగర్ అని సో ఆ మాట విన్న తర్వాత కూడా నేను పాడమని అడగకపోతే బాగోదు మీకు ఆన్సర్ హర్ట్ అవుతారు సో బెటర్ ఒక మంచి సాంగ్ ఏదైనా ఓకే నేను ఇప్పుడు లాక్డౌన్ లో నేర్చుకుంటున్నా లేటెస్ట్ తెలుగు సాంగ్ అండి నాకు చాలా ఇష్టం అది ఐ లైక్ ఇట్ బికాస్ ఇట్ సూట్స్ మై వాయిస్ అండ్ ఐ లైక్ ద టోన్ ఆఫ్ ఇట్ ఓకే పోరాదే ఉండిపోరా దే గు అయ్యో అయ్యో పాదం నేల పై மல்லி மல்லி காலோ மேகமை தேலு மேமே அந்தம் அம்மா நீலா உந்தா அன்னட்டுந்தே மோமாட்டாலே வத்தன்னாயே அடுகாலன்டே கவுகிலே దట్ అమేజింగ్ అండ్ మీరు కూడా వండిపోండి ఇండస్ట్రీలో అండ్ ఇక వండిపోవడానికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అంటే సీనియర్ యాక్టర్స్తో చేయాలి ఇలా చేయాలి ఇలాంటి రోల్స్ చేయాలి తెలుగులో అయితే అలాంటి ప్లాన్ ఏదైనా ఉండిందా ప్లాన్స్ నేను ప్లాన్ చేసిన జరగదు కదా ఇప్పుడు ఓకే నాకు ఒక ఈ హీరోతో చేయాలని చెప్తే ఆ హీరో నాతో రా మనసులో అయితే ఉంటుంది కదా ఈ హీరోతో చేస్తే బాగుంటుందని ఇప్పుడు ప్రెసెంట్ మీ మనసులో ఈ హీరోతో చేస్తే బాగుంటుంది అనుకునే హీరో ఐ థింక్ ఆల్ హీరోస్ ఆర్ అమేజింగ్ తెలుగులో ఒకరికి ఒకరు హీరో లైక్ ఒక ఫేవరెట్ యాక్టర్ అయితే ఖచ్చితంగా ఫేవరెట్స్ దర్ ఆర్ మెనీ ఐ లైక్ మహేష్ బాబు సార్ ఐ లైక్ ప్రభాస్ ఓకే

సో సో మచ్ నైస్ టాకింగ్ టు అండ్ అండ్ లక్ తెలుగులో కూడా కూడా చేయాలని నేను ఎందుకంటే చాలా నాకు ఇండస్ట్రీ నుంచి కూడా చెప్తారు జనాల పరంగా కూడా జనాలు కూడా చెప్తున్నారు మీరు చేయాలండి ఇంకా చేయాలని సో హోప్ఫుల్లీ ఫు ట్వంటీ ట్వంటీ వన్ లో ఐ విల్ కమ్ విత్ సమ్ నైస్ సో 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 మచ్ అండ్ గుడ్